हाय फ्रेंड्स, वेलकम टू एमसीके फैक्ट्स। फ्रेंड्स, మీకు తెలియని మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తీసుకొని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను। ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు వీడియోని స్కిప్ చేయడం వల్ల నేను చెప్పినటువంటి ఇంట్రెస్టింగ్ మరియు మీకు తెలియని విషయాలను మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది। అలాగే నా వ్యూవర్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ గా ఉన్నందుకు, మన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా చాలా థాంక్స్। ఇక మనం సూటిగా సుత్తు లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి ఫ్రెండ్స్। నాలుగున్నర నెలలకే పుట్టిన శిశువు సాధారణంగా 9 నెలలు నిండిన తర్వాతనే మనిషి జననం సాధ్యపడుతుంది। కొన్ని కొన్నిసార్లు నెలలు నిండక ముందే జన్మనివ్వడం కూడా చూస్తుంటాం మనం। అయితే ఇలాంటి వారు పుట్టిన కొన్ని రోజులకే చనిపోతుంటారు। అలాంటిది నాలుగున్నర నెలలకే ఈ శిశువు జన్మించడం అసాధ్యం। తల్లి గర్భంలో 4 నెలలకు పిండం అప్పుడప్పుడే ఒక రూపానికి వస్తూ ఉంటుంది। అయితే అమెరికాలోనే ఒక తల్లి 4.5 నెలల్లోనే శిశువుకు జన్మనివ్వడం వైద్యరంగాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది। ఇటువంటి శిశువులు మనగడ సాధించడానికి 0% అవకాశం లేనప్పటికీ ఈ మధ్యనే తన తొలి పుట్టినరోజును జరుపుకున్నాడు। ఇతడు పుట్టినప్పుడు 338 గ్రాములు మాత్రమే ఉన్నాడు। అయినా ఈ బిడ్డ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తన మొదటి ఏడాది పూర్తి చేసుకోవడం పట్ల వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు। అమెరికాలో జన్మించిన ఈ బాబు పేరు రిచర్డ్ స్కాట్ విలియం హచిన్సన్. ఇంత తక్కువ రోజుల్లో పుట్టిన ప్రపంచంలో మొట్టమొదటి బిడ్డగా గిన్నీస్ రికార్డులో నమోదు చేయడం జరిగింది। సాధారణంగా 270 రోజుల తర్వాత శిశువు జననం జరుగుతుంది, కానీ దీనికి విరుద్ధంగా రిచర్డ్ కేవలం 139 రోజులకే జన్మించాడు। 4.5 నెలలకే పుట్టిన తన కుమారుడు అనేక శారీరక అవరోధాలను అధిగమించాడని, ఎక్కువ రోజులు బ్రతకడం కష్టమని తెలిసినా బాబే లోకంగా జీవిస్తున్నామని అతని పేరెంట్స్ చెప్పుకొచ్చారు। రిచర్డ్ ఇతర పిల్లల మాదిరిగానే సాధారణంగా ఆరోగ్యకరంగా కూడా ఉన్నాడు। ఈ బాబు పుట్టిన 6 నెలల తర్వాత ఇంటికి తీసుకొచ్చారు। ఇటువంటి శిశువులు తన మొదటి పుట్టినరోజును జరుపుకోవడం చాలా అరుదుగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు। 4.5 నెలలకే పుట్టిన శిశువులు మనుగడ సాగించడం చాలా కష్టమని, అయితే ఇన్ని రోజులు బ్రతికి ఉండటం అద్భుతమేనని వైద్యులు అంటున్నారు। ఎంతో అరుదుగా జరిగే ఈ అద్భుతం తమకే జరగడం, ఈ బిడ్డ ఆరోగ్యంగా ఉండటం చూస్తే ఇక చావు కూడా అతడి దరిదాపుల్లోకి కూడా రాదని అనిపిస్తుందని తన తల్లిదండ్రులు రిచ్ డెత్ అంటున్నారు। 139 రోజులకే పుట్టి తన కుమారుడు ప్రపంచ రికార్డు సృష్టించాడని, ఈ రికార్డు సృష్టించడానికి మేము ఆశ్చర్యపోతున్నామని వారంటున్నారు। కేవలం అరచేతిలో ఇమ్మీడియంట్ గా ఉన్న తమ కుమారుడు ఇలాగే ఇంట్లో ఆడుకోవాలని ఆశిస్తున్నట్లు తల్లిదండ్రులు చెప్తున్నారు। ఏదేమైనా ఇలా 4.5 నెలలకే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండటం, అసలు తన ఫస్ట్ బర్త్డే వరకు మనుగడ సాధించడం, ఇదంతా చూస్తూ ఉంటే మనకు కూడా అనిపిస్తుంది ఇక అతనికి అతని జీవితంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని। మామూలుగా మనం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆర్టీఓ ముందర మనం డ్రైవింగ్ టెస్ట్ చేస్తే కానీ మనకు డ్రైవింగ్ లైసెన్స్ కాదు। కానీ కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ మీద కొత్తగా రూల్స్ తీసుకురావడం జరిగింది। ఇక మీదట డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్, 1వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అని ఒక తీపి కబురు చెప్పడం జరిగింది। డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చి ఒక తీపి కబురు లాంటివి చెప్పడం జరిగింది। దీంతో మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండానే లైసెన్స్ పొందవచ్చు। కరోనా వైరస్ దెబ్బకి కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు। అయితే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని భావించే వారికి ఇది ఒక తీపి కబురు అయింది। డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆర్టీఓ ఆఫీసుల ముందు లైన్ లో గంటల కొద్దీ నిల్చోవాల్సిన పని లేదు। కొత్త డ్రైవింగ్ లైసెన్స్ లో జారీకి సంబంధించిన కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు సంబంధించి కొన్ని రూల్స్ సవరించింది। గుర్తింపు పొందిన డ్రైవింగ్ సెంటర్ల నుంచి డ్రైవింగ్ కోర్స్ ద్వారా డ్రైవింగ్ నేర్చుకున్న వారు మీ డ్రైవింగ్ లైసెన్స్ ను పొందాల్సిన పనే లేదు। ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం 1 జూలై నుంచి తన కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకురావడం, గుర్తింపు పొందిన డ్రైవింగ్ సెంటర్లోనే ట్రాక్స్ ఉంటాయి, డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత వీటిల్లోనే వెహికల్ నడిపితే సరిపోతుంది, మళ్ళీ మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ చేసుకోవాల్సిన పనే లేదు। ఇకపోతే డ్రైవింగ్ స్కూళ్లకు 5 సంవత్సరాల వరకు కేంద్ర గుర్తింపు ఉంటుంది, తర్వాత వాటిని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి। ఇలా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలోనే ఈ ఫెసిలిటీ ఉందని గమనించాలి। ఈ డ్రైవింగ్ కోర్సు 4 వారాల్లో 24 గంటలు ఉంటుంది, మీడియం అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ కోర్సు 6 వారాల్లో 38 గంటలు ఉంటుంది। చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఇక మీద నుంచి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్టీఓ ముందు డ్రైవింగ్ టెస్ట్ చేసి లైసెన్స్ పొందాల్సిన పని లేకుండా డ్రైవింగ్ స్కూళ్ళలోనే డ్రైవింగ్ నేర్చుకొని అక్కడే ఉన్న ట్రాక్స్లలో మనం వెహికల్ నడపగలిగితే ఇక మనకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినట్లే। చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఇంకా దేని గురించైనా తెలుసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి। మీరు అడిగిన విషయాన్ని తప్పకుండా మన నెక్స్ట్ వీడియోలో తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను। థ్యాంక్ యూ।